మీ అన్నయ్య మంచితనం నువ్వు చూసావంతే. నేను అనుభవించిన దాన్ని, ఆయన మాటలు ఆయనవి కావని నాకు తెలిసినందుని నేను ఇంటికొచ్చిన విషయం కూడా తెలిసిందా? వాళ్ళకి అదే పని మేడం, మీ గురించి తెలుసుకోవడం, మిమ్మల్ని ఏం చేయాలని ఆలోచించడం. ప్రతిసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. అందుకని ఆ తాళాలు ఇవ్వండి, నేనే పెట్టుకుంటాను.
నందిని, నందిని. ఆ అత్తయ్య, సావిత్రి ఎక్కడమ్మా? నగలు తీసుకురావడానికి వెళ్ళింది కదా. ఇంకా రాలేదా? రాలేదత్తయ్య, అదే నాకు అర్థం కావడం లేదు. చీరలు నగలు తీసుకురావటానికి ఇంతసేపేంటమ్మా? ఓ, అత్తగారి నగలు కదా, చూస్తూ మురిసిపోతూ ఉండుంటుందిలే. కొత్త కోడలు వస్తే ఇంటికి కళ వస్తుందంటారు, ఆ మాట నిజమేనమ్మా. ఈ ఇంట్లో నవ్వులు చూసి కొన్నేళ్లయ్యింది, ఈ వాకిట్లో పువ్వులు చూసి కొన్నేళ్లయ్యిందమ్మా. ఈ ఇంట్లో మనుషులు మనుషులుగా బతికి చాలా ఏళ్లయ్యిందమ్మా. ఆనందభూపతి గారి సంస్థానం ఆనందపడి చాలా ఏళ్లయ్యిందమ్మా. ఇన్నేళ్ల తరువాత ఈ ఇల్లు మీ వదిన పుణ్యం అంటూ కళకళ్లాడుతుందమ్మా. అవునత్తయ్యా, వదిన ఇంటికొచ్చిన తర్వాత చాలా మార్పులే వచ్చాయి. అమ్మ కూడా ఉండుంటే ఎంత సంతోషపడేదో. చనిపోయిన అత్తగారి పుట్టినరోజును గుర్తించుకుని నలుగురూ గుర్తు చేసుకునేలా చేస్తున్న మీ వదిన్ని చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా. సావిత్రిని కళ్లతో చూడలేకపోయినా పైనున్న మీ అమ్మ మనసు ఇప్పుడు ఆనందపడుతుంది. అదిగో వదిన వచ్చేసింది. ఏంటి వదిన, ఇంతసేపు పట్టింది? అదేనమ్మా, నేను చెప్పాను కదా, వాళ్ళత్తగారి నగలు చూస్తూ మురిసిపోతూ ఉండుంటుంది. ఏమ్మా సావిత్రి, అంతేనా? రామ్మా, వచ్చి ఈ చీరలు నగలు మీ అత్తగారి ముందు పెట్టి దండం పెట్టుకుంది గాని రామ్మా. రావదిన. సావిత్రి, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు పిన్ని. ఏ, మీ అత్తగారి నగలు చీరలు చూసి బాధేసిందా? అంతే అయ్యుంటుంది అత్తయ్యా, మా వదిన చిన్న చిన్న విషయాలకే ఫీల్ అవుతూ ఉంటుంది. మా అమ్మ నగలు ఇలా తీసుకోవలసి రావడం బాధ కలిగించుంటుంది. సావిత్రి, మీ అత్తయ్యకి దండం పెట్టుకోమ్మా. ఏ ఇంటి కోడలిగా, మీ కాళ్ళకి నమస్కరించే అదృష్టం నాకు లేదు. చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానం అంటారు. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, ఎందుకు నేను ఇంటికొచ్చానో మీకు తెలిసే ఉంటుంది. బాబాయ్ నుంచి ఆయన్ని, ఈ ఇంటిని, ఈ ఇంటి ప్రతిష్ఠని కాపాడి ఈ కాపురాన్ని సరిదిద్దే శక్తి నాకివ్వండి. సావిత్రి, ఏమైందమ్మా? గజ్జల శబ్దం,
మీకేమైనా వినిపిస్తుందా? గజ్జల శబ్దమా? అదేం లేదే. నందిని, నీకు లేదు వదినా? నమస్కారం రుద్రభూపతి గారు. నమస్కారం, కూర్చోండి. ఈయన రంగనాథం గారని మా బిజినెస్ పార్ట్నర్, ఈయన శ్రీపతి గారని మా లీగల్ అడ్వైజర్. మీ లాయర్ గారు అన్ని విషయాలు చెప్పే ఉంటారు. చెప్పారు. నిజానికి ఆ స్థలాన్ని మాకు అమ్మాల్సిన అవసరం లేదు, కాకపోతే అక్కడికి మీ కంపెనీ రావటం వల్ల 10 మందికి ఉపాధి కలుగుతుంది కదా అని అమ్ముతున్నాం. మా కంపెనీ గురించి మీరు వినే ఉంటారు. అక్కడ మేము శంకుస్థాపన చేసిన మరుక్షణం మీ స్థలానికే వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడైనా మంచి వాల్యూనే ఉంది. 100 ఎకరాలు 700-800 కోట్లు పలుకుతుంది. సరే, మీరు అడిగారు కాబట్టి పెద్ద కంపెనీ కదా అని 500 కోట్లకు సరే అన్నాను. అక్కడ అంత రేట్ ఎక్కడుందండి? మీది 100 కోట్ల ప్రాపర్టీ, మీ లాయరు 500 కోట్లు అన్నారు. సరే, మీతో ఒక మాట మాట్లాడదామని ఆగాను. ఏంటి? 100 కోట్ల? అంతకన్నా ఆ ల్యాండ్కి ఎక్కువ రేటు ఎవరు ఇవ్వలేరు. 100 కోట్లకి 200 కోట్లకి అమ్ముకోవాల్సిన అవసరం మాకు లేదు. సార్, కూర్చోండి సార్, మాట్లాడుకుందాం. మాట్లాడేది ఏమీ లేదు. మీరు కొనాలనుకుంటే డాక్యుమెంట్లు తెప్పించండి, సంతకం చేస్తాను. అంటే మీరే సంతకం చేస్తారా? నేను కాక మరెవరు చేస్తారు? మీరెలా సంతకం చేస్తారండి? ఆ సంస్థానానికి చెందిన వారసులున్నారుగా, ఆనంద భూపతి గారి అబ్బాయి సత్యప్రసాద్, కూతురు నందిని, కోడలు సావిత్రి ఉన్నారు. సంతకం పెట్టాల్సింది వాళ్ళైతే మీరెలా సంతకం చేస్తారు? అంటే ఆస్తేదో మీదన్నట్టు దొంగ సంతకాలు పెట్టి మమ్మల్ని చీట్ చేద్దాం అనుకుంటున్నారా? ఎక్కడో ముంబైలో ఉండే మాకు ఆ స్థలం గురించి, ఆ వారసుల గురించి మాకు తెలియదు. మమ్మల్ని ఈజీగా మోసం చేయొచ్చు అని మీ ఐడియా, అంతేగా? మమ్మల్ని చీట్ చేయబోయారని మీ మీద చీటింగ్ కేసు పెట్టొచ్చు, తెలుసా? సార్ ఆగండి సార్, సార్ మీటింగ్లో ఉన్నారు. తోటగట్టోడికి లేని బాధ తోట మాలికెందుకని ఆళ్ళతో మాట్లాడదామని వచ్చుంటే మధ్యలో ఇదేంద్రా? సార్ వద్దన్న కొట్టి మరీ వస్తున్నాడు సార్. సర్లే, నువ్వు వెళ్ళు. ఏమిటలుడు, ఏమిటంట వీళ్ళ సంగతి? మా సంగతి తర్వాత అండి, మీ సంగతి చెప్పండి. ఆస్తి తనది అన్నట్టు మీ అల్లుడు మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. అవునా? ఉంచుకున్నదొచ్చి కట్టుకున్న దానికి నీతులు చెప్పినట్టుగా మా అల్లుడు చేసేది మోసం అయితే మీరు చేసేది ఎందో? ఆ 100 ఎకరాల రేట్ ఎంత? 100 కోట్లకు మించి ఉండదంట మామయ్య. అవునా? సంవత్సరం తిరిగేసరికి 1000 కోట్లకు పోయే పొలాన్ని 100కో 200కో కొట్టేద్దాం అనుకున్న మీది మోసం కదా. ఏ డెవలప్మెంట్ లేని ఏరియాలో అంతకంటే ఎక్కువ ఎవరు ఇస్తారండి? వారం రోజుల్లో ఆ ఏరియాని గవర్నమెంట్ ఐటీ కారిడార్ గా ప్రకటించబోతుంది. ఆ ల్యాండ్ కు 10 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే రాబోతుంది. మా రూట్ లో మెట్రో రైలు రాబోతుంది. ఇవన్నీ మాకు తెలియదు అనుకున్నారా? మీకంటే ముందే ఈ విషయాలన్నీ తెలుసు. ఐటీ క్యారిడార్గా అనౌన్స్ చేసిన మరుక్షణం కొందామన్న అక్కడ గజం స్థలం కూడా దొరకదని 2-3 రోజుల్లో తక్కువ రేటుతో అగ్రిమెంట్ చేసుకోవాలని మీ ప్లాను, అంతేగా? నా పేరు శకుని, పేరే కాదు పాచకలు వేయిన తప్ప
లక్షణాలన్నీ అవే. అదంతా సరేనండి. ఆ ఆస్తి మీద మీ అల్లుడికి హక్కు లేదు, సంతకం ఎలా పెడతారు? నీకు సంతకాలు కావాలే, అంతవరకే మాట్లాడు. మోసాలు గేసాలంటూ పెద్ద పెద్ద మాట్లాడు. వారసుల సంతకాలుంటే మాకు ప్రాబ్లం ఏంటండి? సంతకాల సంగతి మేం చూసుకుంటాం. రేట్ ఎంత మీరే చెప్పండి. అల్లుడు నువ్వెంత అన్నావు? 500 కోట్లు మామయ్య. నా అల్లుడిదో మాట నాదో మాట లేదో, 500 కోట్లకు ఖాయం చేసి కాగితాలు రెడీ చేయించండి. సరే, అగ్రిమెంట్ 2-3 రోజుల్లో అయిపోవాలి. అలాగే అవుద్ది. పేపర్ల సంగతి మీరు చూసుకోండి. అల్లుడు పదా పెడదాం. అదేంటి సార్, 500 కోట్లకు ఓకే అన్నారు? పేపర్లో న్యూస్ రాకముందే ఆ చుట్టుపక్కల ఏం జరగబోతుందో ఎలా చెప్పాడో చూసావు కదా. కదిలిస్తే 1000 కోట్లు అంటాడు, అందుకే కామ్ అయిపోయాను. అవసరం మంది కదా. మొత్తానికి భలే టైంకి వచ్చావు మావయ్య. లాయర్ ఫోన్ చేసి విషయం చెప్పాడు. సాఫ్ట్వేర్ వాళ్ళతో డీలింగ్ అంత సాఫ్ట్గా ఉండదని తెలుసు కాబట్టి ఎందుకైనా మంచిదని నేనే వచ్చా. సమయానికి నువ్వు రావటం మంచిదైంది మావయ్య. వాళ్ళు అలా నిలదీసేసరికి నాకేమీ అర్థం కాలేదు. యుద్ధానికి పోయేటప్పుడు కత్తి పదునే కాదలుడు, పిడి గట్టిగా ఉందో లేదో కూడా చూసుకోవాలి. అంత పెద్ద పని మీద వెళ్ళేటప్పుడు ఆ మాత్రం ప్రిపరేషన్ లేకపోతే అట్టాలుడు. పేర్లతో సహా చెప్తున్నారు, అసలు వీళ్ళకి వాళ్ళ గురించి ఎలా తెలుసుంటుంది? డబ్బుంది, మనుషులు ఉంటారు, మన ల్యాండ్ కావాలనుకున్నప్పుడు అన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ఉంటారు. ఇప్పటికిప్పుడు వాళ్ళందరి సంతకాలు కావాలంటే ఎలా మావా? ఎలా ఏముందలుడు, మంచితనానికి మించిన ఆయుధం ప్రపంచంలో ఏముంది? అలా మంచిగా నటించావు కాబట్టి అమ్మా నాన్నలను చంపినందుకు కనిపిస్తే తల నరకాలి అనుకున్నాడు కూడా తలంచి నీ ఇంటికొచ్చాడో. అదే మంచితనంతో అందరినీ నమ్మించో. ఆ నాటకాలు నమ్మించటాలు మనకెందుకు మావయ్య? వేసేస్తా పోలా. ఆ రోజు మా అక్క బావం చంపినట్టే చంపి పారేస్తా. సినిమాని బట్టి వాల్ పోస్టర్ అన్నట్టు ఆ ట్రెండ్ కది. ఇప్పుడు ట్రెండ్ మారిందలుడు, ప్లాను గీయాలి, 1-2 సార్లు రెక్కి నిర్వహించాలి, చివరికి ఆ మనిషిని వెయ్యాలి. వాళ్ళకి శంకు గంట మోగించటానికి టైం రాని. ముందు 500 కోట్ల సంగతి చూడో. ఈ మంచితనం నటించలేక చచ్చిపోతున్నాను, ఇంకా నటించాలా? చూడు, అవసరానికి అంతటి వీరుడు అర్జునుడు గృహన్నల వేషం కట్టలే. ఇది అంతే, ఆలస్యం చెయ్యకు, అవకాశం మళ్ళీ రాదో. మంచిగా సంతకాలు పెట్టించే కార్యక్రమం చూడు. అల్లుడు ఆవేశం వద్దు. హాయ్ బ్రదర్. అంత హ్యాపీ సార్? ఏంటి బ్రదర్, మనసులో అంత అభిమానం పెట్టుకుని పైకి మాత్రం కోపం నటిస్తావు? నీ మీద నాకు అభిమానం ఏంట్రా? ఇలాగే విసిగించామంటే కాళ్ళు చేతులు వెరగొట్టి మూలం విసిరేస్తాం. అరే అరే, కూల్ బ్రదర్. నీ మాట కొంచెం కఠినంగా ఉన్నా మనసు వెన్న బ్రదర్. రేయ్, విసిగించకుండా మర్యాదగా పక్కకు తప్పుకో.